నువ్వు చెప్పేది నిజమా? నిజమే బాబుగారు. ఈ గండం గడవడానికి నాకు తెలిసిన నాటాక్టర్ ఉన్నారని చెప్పొచ్చాను. మీరే ఏదో ఒకటి చెయ్యాలి బాబుగారు. పిచ్చిదానా, ఈ సమాజం చాలా అడ్వాన్స్ అయిపోయింది. పెద్దవాళ్లు చెప్పడం, చిన్నవాళ్లు వినడం, ఇదంతా చాదస్తమనిపించేసే రోజులు. ఆమె జీవితం, ఆవిడిష్టం. అంటే మీకు తెలిసి కూడా ఊరుకుంటారా బాబుగారు? ఊరుకోక వెళ్ళి అడిగామే అనుకో ఏమిటమ్మా ఈ తప్పుడు పని అని. మీరెవరినన్ను అడగడానికి నా ఇష్టం ఉంటుంది. మన అదృష్టం బాగుండకపోతే సలహాలు మానేసి నోరు మూసుకోండి అంటుంది. అప్పుడు మనకు మిగిలేదేంటి? నా పెద్దరికం పోవడం తప్ప. మీరే ఏదో ఒకటి చేస్తారని కొండం తాస్తూ వచ్చాను బాబుగారు. మనకి కొండం తాసి ఉండొచ్చే, కానీ ఆ పుట్టబోయే బిడ్డ మీద ఆ తల్లికి అవగించంతైనా మమకారం ఉండాలి కదా. చావడానికి సిద్ధంగా ఉన్న ఆమె పొట్టలోని బిడ్డ దుస్థితి ఎంతో, మన స్థితి అంతే. మీరు ఆదుకుంటారని, ఆ పాపాన్ని ఈ చేతులతో చేస్తారని ఒప్పుకున్నాను బాబుగారు. ఒప్పుకున్నాక తప్పదుగా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అమ్మాయి గారు, అబ్బాయి గారు చెప్పారా అమ్మా? ఆయనకి చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఇది నాకు సంబంధించిన విషయం. కోప్పడకండి అమ్మా, చెప్పారా అని అడిగాను. డాక్టర్ గారితో చెప్పానమ్మా, ఈ ఉండ మాత్రం ఇచ్చారు. భగవంతుని తలుచుకుని వేసుకోండి. గాల్లోంచి వచ్చి ఆ పసిపేణం గాల్లోనే కలిసిపోద్ది. కడుపులో ఆ చీకట్లో సహలేక ఆ పసోడి ప్రాణం కొట్టుకుంటుంటే తల్లికి నీ కడుపు తిప్పకపోతే ఇంకెవరికి తిప్పుతుందమ్మా? పర్వాలేదమ్మా, ఆ పసి ప్రాణం కళ్ళు మూసాక నీ కళ్ళకు కునుకు పడుతుంది. తలారా చావు స్నానం చేసి హాయిగా పడుకోండమ్మా. దరికిరా తీగై వాలే మెరుపులాగా నా ఒడికిరా